వీట్లపాలెంలో ఫస్ట్ బాల్యం నుంచి నేను వీట్లపాలెంలో నేను చదువుకున్నాను. సూర్యుడివో చంద్రుడివో వృత్తి రాజకీయం, ప్రవృత్తి రాజకీయం, ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ప్రజల కోసమే జీవితంగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజకీయంగా రావడానికి మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారు? జనార్దన్ గారితో మేము రాజకీయాలు స్టార్ట్ చేసినాం. దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా రాజకీయ అడుగులు వేసి 3 విడతలు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా. చూడడానికి హైట్ వెయిట్ బాగా పర్సనాలిటీతో ఉన్నారు. పోలీస్ శాఖలో వెళ్ళడానికి ట్రై చేశారా? ఉద్యోగం చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఎప్పుడు నేను జిల్లాలో ఉండాలా? 2 సార్లు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులుగా, వీర్లపాలెం ఎంపీటీసీగా గెలుపొందారు. చివరికి ఎంపీగా మీకు అవకాశం వచ్చినా కానీ అది చేజారిపోయింది. దీని గురించి మీరేమంటారు? దీంట్లో ఏంటంటే ఒకటే, ఎప్పుడు కూడా నాయకత్వానికి విధేయంగా ఉంటాం కాబట్టి. కానీ ఎంపీగా న్యాయంగా అయితే కావాల్సి ఉండే, అయ్యాను కూడా ఉండే, మధ్యలో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కూడా వీలు కాని పరిస్థితి వచ్చింది. అయితే కూడా మేనడు పెద్ద పదవి రాలేదని నన్ను కూడా బాధపడలే. దామర్చిల్ల మండల సహకార సమితి చైర్మన్గా ప్రజల మన్ననలు పొందుతూ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రమ్మంటే మీ స్పందన ఎలా ఉంటుంది? నేను మాత్రం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా, భాస్కర్ గారి నాయకత్వంలోనే ముందుకు పోతా. పదవులే పరమావధిగా కాకుండా ప్రజా సమస్యల సాధనే లక్ష్యంగా చేసుకున్న ఒక దశలో చూసుకుంటే మనకి మార్కెట్ చైర్మన్గా దుర్గంపూటి నారాయణ రెడ్డి పేరు వినిపించింది. తెర మీదకి వచ్చేసరికి పేరు మార్పింది. పదవులు అనేది అర్హత ఉంటే చాలా మంది కూడా అర్హత, కానీ ఉన్నది ఒకటే చైర్మన్ కాబట్టి ఒకరికి వస్తుంది. దామరచర్ల రాజకీయ శిఖరం తెరాస మండల పార్టీ అధ్యక్షులు, దామరచర్ల పిఎస్సిఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డితో ఈ వారం మన చక్ర టీవీతో అంతా నిజమే చెప్తా కార్యక్రమం. ఆదివారం రాత్రి 8 గంటలకు, తిరిగి సోమవారం ఉదయం 10 గంటలకు. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ది లస్సీ డే జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్. మా వద్ద లస్సీ, మిల్క్ షేక్, కోల్డ్ కాఫీ, జ్యూస్ మరియు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ లభించును. మా అడ్రస్ వాణిమహల్ ఎదురు వీధి, కాకతీయ స్కూల్ దగ్గర, అశోక్ నగర్, మిర్యాలగూడ. ఫోన్ నంబర్ 900033380. చక్రటీవీతో అంతా నిజమే చెప్తా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతోటి దామచల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు దుర్గంపూడి నారాయణ రెడ్డితో మనతో ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన రాజకీయాల ఎదుగుదల గురించి ఈరోజు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మన మీ కుటుంబ విశేషాల గురించి. ముగ్గురు అనందమలం, ఇద్దరు అక్కలు. నేను మా కుటుంబంలో చిన్నవాడిని, 5వ వాడిని. నేను మా మిస్సెస్ జ్యోతి, మేము ఇద్దరే ఉంటాం మా ఇంట్లో. అంటే ఉమ్మడి కుటుంబం కింద చెప్పవచ్చు. మా అన్నయ్య వాళ్ళు మేమంతా కలిసి ఉంటాం. మా అక్కయ్య వాళ్ళంతా కూడా మొత్తం 5 గురం. రాజకీయంగా రావడానికి మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారా? రాజకీయంగా అంటే టీడీపీ ఉన్నప్పుడు పెద్దలు జనార్దన్ గారి నాయకత్వంలో మా అన్నయ్య వెంకటరెడ్డి గారని, దుర్గమ్మడి వెంకటరెడ్డి గారని మన మండల టీడీపీ కార్యదర్శిగా పనిచేస్తుండే. ఆ క్రమంలో జనార్దన్ గారు మా కుటుంబానికి చాలా దగ్గర. రాజకీయంగా విభేదించిన జనార్దన్ గారితో మేము రాజకీయాలు స్టార్ట్ చేసినాం. నాకు కూడా ఒకసారి అవకాశం ఇప్పించండి ఉద్యోగం చేయమని చెప్పి మన రాశి ఫ్యాక్టరీలో ఉద్యోగం కూడా ఇప్పించడం జరిగింది. కానీ నాకు ఉద్యోగాల కంటే నేను రాజకీయాలు ఇష్టం ఉన్నా సార్ అని నేను జనార్దన్ గారికి చెప్పిన సందర్భంలో జనార్దన్ గారు ఆ రోజు మండల ఫస్ట్ మొట్టమొదటి ఏంటంటే నేను మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది 2 ఇయర్స్. తర్వాత మళ్ళీ ఎమ్మటే మండల యూత్ ప్రెసిడెంట్ కూడా చేసినాను. తర్వాత జరిగిన పరిస్థితులలో, పరిణామాలలో అప్పుడు దామచర్ల మండలం జడ్పీటీసీ స్థానం జనరల్ ఏర్పడింది. నువ్వు జడ్పీటీసీ పూర్తి చేయమని చెప్పి నాకు డిసైడ్ చేసి టికెట్ కూడా ఇచ్చిన సందర్భంలో నువ్వు చేయని చెప్పిన తర్వాత కొన్ని పరిస్థితులు, ఆ రోజున్న పరిస్థితులలో మన దివంగత నేత రాఘవ నాయక్ గారు, ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు, పరిణామాలలో ఇక పదవులు మనకు వచ్చినా రాకుండా మనం రాజకీయంగా జనానికి సేవ చేయాలి, ప్రజలలో మనం ఉండాలి, ప్రజలకు మనం నారాయణ అంటే ఏంది, లేకుంటే పార్టీ అంటే ఏంది అని చెప్పి చేయాలని చెప్పి ఆ రోజు ఈ రోజు కూడా ఎనుగు తిరగకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమి వచ్చినా మనం అంటూ మా గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తుండో కానీ పక్క ఊళ్ళల్లో మనం నమ్ముకున్న వాళ్ళని కానీ జనానికి కానీ పార్టీ పరంగా ఎక్కడ ఇప్పుడున్నా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో సరే నేను న్యాయం చేసుకుంటూ పార్టీ పరంగా ఎక్కడ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా అధిష్టానానికి విధేయంగా ఉంటూ నాయకత్వానికి విధేయంగా ఉంటూ నాయకత్వం ఏం చెప్తే అదే చేసుకుంటూ వచ్చినాం తప్ప రెండు ఆలోచన చేయకుండా ఇంకొక సుధా కూడా ఏం ఆలోచన చేయకుండా పార్టీనే మనకు ముఖ్యం, జనమే మనకు ముఖ్యం అనే దాంతో మనం ముందుకు పోతా ఉన్నాం. సార్ మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా? ఫస్ట్ బాల్యం నుంచి నేను వీట్లపాలెంలో నేను చదువుకున్నాను. 7th క్లాస్ వరకు వీట్లపాలెం యూపీఎస్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 8th, 9th అడుదేపల్లి స్కూల్లో చదువుకున్నా. 10th క్లాస్ మిర్యాలలో చదివిన, అట్లనే ఇంటర్మీడియట్ కూడా మిర్యాలలోనే చదువుకున్నా. ఇంకా తర్వాత మనకి చదువు మీద కొంచెం సరైన అవగాహన లేకనో, లేకుంటే ఈ రాజకీయాల మీద ఉన్న ఆలోచనతోటి మనం మళ్ళీ
స్టడీని కంటిన్యూషన్ చేయలేకపోయినాం. చూడడానికి హైట్ వెయిట్ బాగా పర్సనాలిటీతో ఉన్నారు, పోలీస్ శాఖలో వెళ్ళడానికి ట్రై చేశారా? ఎప్పుడు కూడా ఉద్యోగం చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఎప్పుడు కూడా నేను జనంలో ఉండాలా, జనానికి సేవ చేయాలా, నేను కూడా పెద్ద మనిషి ఉండాలా, గుర్తింపు ఉండాలా, జనానికి సేవ చేయాలనే లక్ష్యంతో పెద్ద జనాడి గారు నాకు రాసి కంపెనీలో చాలా మంచి ఉద్యోగం ఇప్పించింది ఆ రోజు. అప్పట్లోనే అంటే ఆ రోజు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళకి ఈరోజు దాదాపుగా 80,000 దాకా వస్తున్నది. కానీ నాకు రాజకీయాలే చేయాలనే ఆలోచనతో నేను ఉద్యోగాల గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు జానరెడ్డి గారు అయితే ఏమో కాంగ్రెస్లో ఉన్నారు, మీరేమో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు ఎలా మీ ముందుకెళ్తున్నారు? ఇక్కడున్న పరిస్థితులలో ఇక్కడున్న ఎంపీ గారు సుఖేందరెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే భాస్కరరావు గారు కానీ మనల్ని ఎక్కడ కూడా తక్కువ చేయకుండా, ఎందుకంటే మనకు అభివృద్ధి జరగాలి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో సంస్థలో మనం కూడా భాగస్వామి, మన ఊర్లు, మన మండలం, మన పక్క గ్రామాలు, మన గ్రామం కానీ ఏదైనా అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీలో పోతే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో తప్పనిసరి పరిస్థితిలో జనందరి ఆలోచన ఏమన్నదో తెలుసుకొని జనం కోసం మనం పనిచేస్తున్నాం కానీ జనం ఏం చెప్తా చేయాలని చెప్పి అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. అయినా ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు అక్కడ గతంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లా పనిచేసాం, ఈరోజు కూడా భాస్కర్ వారి నాయకత్వంలో వారు ఏం చెప్తుంది, పెద్దలు జగదీష్ రెడ్డి గారు, సుఖేందరెడ్డి గారి నాయకత్వంలో వారు ఏం చెప్తుంది చేస్తున్నారు తప్ప ఇంకా మళ్ళీ వెనక్కి చూసేయలేదు, ఇంకో పార్టీ గురించి ఆలోచించలేదు. టీఆర్ఎస్ పార్టీ మనం చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, మన ఎమ్మెల్యే చేసే అభివృద్ధి కానివ్వండి, ఎన్నిటికి తప్పకుండా మన టీఆర్ఎస్ పార్టీలో ఉండే జనం పక్కన ఉండి పోరాటం చేయాలంటే, జనానికి న్యాయం చేయాలంటే కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ఉంటే సాధ్యమని చెప్పి ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది. దుర్గంపూడి నారాయణ రెడ్డి అంటే దామచల్ల మండలంలో ఒక పేరు హోదా ప్రఖ్యాత ఉన్న తెలుస్తుంది మనకి. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పటికిప్పుడు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రమ్మంటే మీ స్పందన ఎలా ఉంటుంది? నేను మాత్రం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా, భాస్కర్ గారి నాయకత్వంలోనే ముందుకు పోతా, ఏమైనా సలహాలు సూచనలు ఉంటే సుఖేందరెడ్డి గారితో తీసుకుంటాం, లేకుంటే పెద్దలు జగదీష్ రెడ్డి గారు కూడా మాకు పాక దగ్గరే, వారికి కూడా చాలా విధేయంగా మనం దామచల్ల మండలం అభివృద్ధి కావాలి అంటే వీటన్నింటిలో కూడా మనం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో పోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీలో ముందు కొనసాగుతాం తప్ప ఇంకా వేరే ఆలోచన మనకు ఉండదు. గతంలో మనకి ఎన్నికలు అంటే ఒక ప్రత్యేకత ఉండేది, రాను రాను రోజులు మారుతున్న కొద్దీ ఎన్నికల్లో ఒక దుష్ప్రచారంగా తయారవుతుంది, అంటే ఓటుకు నోటు అన్నారు కాన్సెప్ట్లో వస్తున్నారు, దీని గురించి మీ స్పందన ఏంటిది? అంటే ఇప్పుడున్న పరిస్థితులలో నేను చెప్పినా లేకుంటే మీరు చెప్పినా ఇంకెవరు చెప్పినా మన ఓటు నోటు కాదు, పనిచేసే వాళ్ళకే పట్టం కడతారు, పనిచేసేటోడికే ఓట్లు వేస్తారు, మొత్తం పైసలతో లేకుండా మాటలతో ఏం జరగదు. అభివృద్ధి చేసి డెవలప్మెంట్ ఎవరే కార్యక్రమాలు చేస్తే వారే జనం ఆదరిస్తారు తప్పకుండా, దాన్ని నమ్ముతారు. ప్రతి చోట చెప్పే మాటల విధంగా చెప్తున్నారు అభివృద్ధి పనులని, కానీ మీరేమంటారు? అంటే అచ్చం డబ్బుతోటికి సాధ్యం కాదు, పనిచేస్తేనే సాధ్యమవుతుందని చెప్తున్నారు. ఎమ్మెల్యే అంత నెట్వర్క్ మీకుంది, ఎమ్మెల్యే సీట్ వస్తే మీరు ఎలా ఎదుర్కొంటారు? మనకు వేరే ఆలోచన ఉండదు, పెద్దల భాస్కర్ గారి నాయకత్వంలోనే ఇంకా మళ్ళీ ఎలక్షన్ కానీ, మళ్ళీ ఎలక్షన్లో కూడా పెద్దల భాస్కర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే దామచల్ల మండలంలో ముఖ్యంగా దామచల్ల మండల విషయానికి వస్తే, ఉమ్మడి దామచల్ల మండలంలో గతంలో ఉన్న 25 గ్రామ పంచాయతీలని ఈనాడు 48 గ్రామ పంచాయతీలు చేసి రెండు మండలాలు కలిపి ప్రతి తండాకి రోడ్ వేసే విషయంలో కానివ్వండి, లేకుంటే ప్రతి తండలో మౌలిక వసతులు ఏం కావాలని చెప్పి పెద్దలు భాస్కర్ గారి ఆలోచనతో ఇప్పుడు పక్కనే ఉన్న మన ఇక్కడ దామచల్ల ఉన్న ఎంపీపీ గారు నందిని గారు కానివ్వండి, లేకుంటే జడ్పీటీసీ లలిత గారు కానివ్వండి, లేకుంటే అక్కడ అడిదిలపల్లి ఉన్న బాలునాయక్ ఎంపీపీ గారు కానివ్వండి, జడ్పీటీసీ గారు కానివ్వండి, వీరందరూ మేమందరం కూడా ఎప్పటికప్పుడు ఎక్కువసార్లు సమావేశం అవుతూ ఉంటాం, ఎక్కువసార్లు ఆలోచన చేసుకొని మా అందరి ధ్యేయం మా అందరి ఉద్దేశం కూడా ఏంటంటే పదవులు ముఖ్యం కాదు, పదవులు వస్తాయి పోతాయి, పదవులు ఉన్నా లేకున్నా అభివృద్ధి చేయాలి, మన గ్రామాలు ఎట్లుండాలి అంటే కనీసం మౌలిక వసతులు ఇబ్బంది పడద్దు అని చెప్పి ప్రతి ఊరికి ప్రతి తండాకి లింక్ రోడ్లు చేసే కార్యక్రమం కానివ్వండి, లేకుంటే సైడ్ డ్రైనేజ్లు చేసే కార్యక్రమం కానివ్వండి, ఊళ్ళల్లో ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా కాంపౌండ్ వాల్స్ పెట్టే కార్యక్రమం కానివ్వండి, స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళ వైపు జనం మళ్ళకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న పంతులతోటి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతూ పిల్లలందరినీ కూడా మంచిగా చదివి తీర్చిదిద్దాలనే ఆలోచనతో మేమందరం కూడా ఒక మండల టీమ్గా, ఎందుకంటే ఉమ్మడి మండలం కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఉంటాం, ఎక్కడ ఏ కార్యక్రమాలలో కూడా మేము ఎక్కడ కూడా ఎన్నికపోకుండా పదవే ముఖ్యం కాదు, పదవి ఉన్నా లేకుండా పనిచేసేటోడికి ఎప్పుడు కూడా పదవి కంటే జనం ఎప్పుడు కూడా జనంలో ఉంటే జనం ఆదరిస్తూ ఉంటారు అనేది నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం. మండల పరిధిలో మనకి మౌలిక వసతులతో ఇంకా చాలా సమస్యలు మనకి ఎదురవుతున్నాయి దామచ్చారు, మీరు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు, ఎలా ముందు తీసుకెళ్ళబోతున్నారు? నీకు మిర్యాల కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం మీదనే, దామచర్ల అంటే ఎమ్మెల్యే గారి హృదయంలో కానీ ఎమ్మెల్యే గారి దగ్గర ప్రత్యేకమైన స్థానం ఉన్నది, గతంలో కానీ ఇప్పుడు కానీ మిర్యాలంలో ఉన్న కతిమ మండలాల వాళ్ళు కానీ, మిర్యాల టౌన్ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు దామచర్ల నాయకులతో మీరు ఉంటారనో, లేకుంటే దామచర్లకే మీరు అభివృద్ధి చేస్తూ ఉంటారంటే కూడా పెద్దలు భాస్కర్ గారు కూడా చెప్పిన సందర్భాలలో కూడా భాస్కర్ గారు కూడా తప్పకుండా నేను వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈనాడు మన దామచర్ల మండలంలో పెద్దలు మన భాస్కర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఊరికి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు, అందులో కూడా
ఇంకా దీంట్లో కొంచెం స్వార్థం అనుకో ఏమనుకో ఒక మా వీర్లపాలెం గ్రామం అంటే మా స్వగ్రామంలో దాదాపు 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంక 20 లక్షల రూపాయలు నిన్న మొన్న ప్రొసీడింగ్ వచ్చి రెడీ ఉన్నది. దాంతోపాటుగా ఇప్పుడే వాడపల్లి గ్రామానికి కూడా 25 లక్షలు సీసీ రోడ్లు మళ్ళీ కొత్తగా లేట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటితో పాటుగా తాళ్ళవీరపురం కానివ్వండి, గణేష్పాడ్ కానివ్వండి, ఈ అన్ని గ్రామాలకు కూడా ఎందుకంటే ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయడంలో వీటిని ముందుంచుతూ వీటితో పాటు మిగిలిన పక్క ఉన్న గ్రామాలను కూడా తప్పకుండా ప్రతి ఊర్లో కూడా మట్టి రోడ్డు అనేది లేకుండా అన్ని ఊర్లలో సీసీ రోడ్లు వేసే కార్యక్రమం మన పెద్దల భాస్కర్ గారు మంత్రి గారి సలహా సూచన తీసుకొని సుఖేంద్ర గారి ఆలోచనతోటి ముందుకు పోతాం. తప్పకుండా దామచర్ల మండలం రూపురేఖలే మారుతాయి. దామచర్లను అసలు మీరు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా అంటే అభివృద్ధి అంటే ఇట్లా ఉంటుందా, భాస్కర్ వారు చేసిన అభివృద్ధి ఎంత ఉన్నదా అని చెప్పి ఆశ్చర్యపోయే విధంగా వారు వ్యూహం పనుకొని తయారు చేస్తాం. దాంట్లో భాగంగానే ఈనాడు మన దామచర్ల మండలం ఉమ్మడి మండలంలో ఒక మన దామచర్ల మండలంలోనే కేశవపురం అంటే కేశవపురం దగ్గర మన లావుడు తండ ముషి దగ్గర నుంచి ఇక్కడ L2 అని L3 అని చెప్పి కొండపూల్ రోడ్లో ఉన్న రైస్ మిల్ దగ్గర తీసుకొచ్చి IDC ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ 77 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించడం. ఎందుకంటే దామచర్ల మండలంలో ముఖ్యంగా గిరిజన సోదరులు ఎక్కువ ఉన్నారు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు మన మండలంలో కాబట్టి వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేయాలంటే ఏం కావాలి, నీళ్ళు కావాలి, ఆ విషయం మీకు తెలుసు మాకు తెలుసు కాబట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చినందుకు ఏం చేయాలని చెప్పి అక్కడ ఒక ముషినది మీద ఒక చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ చేయించే పరిస్థితి ఉన్నది. దాదాపు అది కూడా శాంక్షన్ అయింది, ఒక లిఫ్ట్ శాంక్షన్ చేయించడం. దీంతోపాటుగా మన ఇక్కుగూడెం దగ్గర పిట్టల సరే అని చెప్పి మన తుంగపాడు బంధం వచ్చి కలిసే దగ్గర అక్కడ బ్యాక్ వాటర్ తోటి అక్కడి నుంచి ఒక లిఫ్ట్ తీసుకొచ్చి మన బొత్తలపాలెం దగ్గర చెరువులో వేసినట్టయితే అది కూడా దాదాపుగా 235 కోట్లతోటి అది కూడా శాంక్షన్ అయి ఉన్నది. ఆర్థికంగా కూడా మన ఫైనాన్స్ కూడా క్లియరెన్స్ వచ్చింది. అయితే వీటన్నిటితో పాటుగా అదే కాలం మీద 240 కోట్లు పెట్టే కార్యక్రమంలో ఒక 3 పైప్లైన్ల ద్వారా నీళ్ళు తీసుకొచ్చి ఒకటే మన వాడపల్లి మేజర్ ఈ మన ఇక్కడ మేజర్ చీలిపోయే దగ్గర అక్కడ ఒక కెనాల్ పైప్ ఓపెన్ చేస్తాం. దాంతోపాటుగా మన బొత్తలపాలెం రైస్ మిల్ దగ్గర నుంచి పైకి తీసుకుపోతే అక్కడ దుబ్బలలో వేసినట్టయితే నరసాపురంలో ఉన్న గిరిజన సోదరులందరూ కూడా మంచిగా సస్యశ్యామల పంటలు పడతా ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఏర్పాటు జరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటుగా అడిదల్పల్లి మండలంలో ఉన్న టైల్ ప్లాంట్ బ్యాక్ వాటర్ దగ్గర రాజవరం నుంచి వచ్చే బంధం మీద తుంగ మన వాటర్ దాని మీద లీకేజ్ వాటర్ మీద అక్కడి నుంచి ఒక లిఫ్ట్ తీసుకొచ్చి దున్నపోలగండి అని చెప్పి మా వీర్లపాలానికి ఒక 3 కిలోమీటర్ దూరం ఉల్సాపాలెం శివారులో ఉంటుంది ఆడ కూడా దాదాపుగా 260 కోట్ల రూపాయలతో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేసినాం. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇంకా అభివృద్ధి అనేది మనం ఎందుకంటే ప్రతి ఎకరం ఒక ఎకరం కూడా బీడుము లేకుండా ప్రతి ఎకరం నీళ్ళు బారాలి, ప్రతి ఎకరం పంట పొలాలు బాగా పంటలు పండినట్టయితే మనం ఉన్న ఎస్టీ సోదరులు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎక్కువ మంది కూడా టోటల్ ఈ దామచర్ల ఉమ్మడి మండలంలో ఎక్కువ జనాభా అంతా కూడా ఎస్టీలు ఉన్నారు, తర్వాత బీసీలు ఉన్నారు, యాదవ సోదరులు ఉన్నారు, ఎస్సీ వాళ్ళ వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కొంత చిక్కుకున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకుపోవాలా. ఎందుకంటే వీళ్ళందరి వల్లనే నేను ఎమ్మెల్యే అయినా, ఫస్ట్సారి నేను ఎమ్మెల్యే కావడానికి కానీ రెండోసారి కానీ నాకు మొట్టమొదట వీళ్ళ సహాయ సహకారాలతోటి వీళ్ళకి నేను మాట ఇచ్చిన నేను నాకు ఎమ్మెల్యే గారు ఉన్నా లేకుండా లేదు తప్పకుండా లిఫ్ట్లు చేస్తా అని చెప్పి పెద్దల భాస్కర్ గారు వేదికలు మీరు చెప్పారు. తర్వాత మీరు కూడా ఇంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సూర్యాపేటలో కానివ్వండి, నల్గొండలో కానివ్వండి, మొన్న హుజూర్నగర్లో సైరెడ్డి గారు గెలిచిన అభినందన సభలో కానీ ఎక్కడ పోయినా కానీ భాస్కర్ గారు లిఫ్ట్ల గురించే చెప్తారు కాబట్టి దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఈ లిఫ్ట్లన్నీ అయిపోతే దామచర్ల మండలం ఉమ్మడి మండలం సస్యశ్యామలం అయింది. దీంతోపాటుగా ఊర్లలో ఉన్న మౌలిక వసతులు మీరు ఒకసారి ఆలోచన చేయండి, మొన్న మనకు వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఒక పుష్కరాల సమయంలో అవకాశం వస్తే తుంగపాటు దగ్గర నుంచి నీకు ఇవాళ 70 సార్లు వరకు కూడా డబల్ రోడ్డు వేయడం జరిగింది. అంటే నీకు ఇవాళ పెద్ద పెద్ద రోడ్ల కంటే కూడా పెద్ద పెద్ద టౌన్లకు ఉంటే డబల్ రోడ్లు కానీ ఇవాళ పల్లెటూరులో కూడా వేసినాం. దాంతోపాటు గతంలోనే మన ఎంపీ సుఖేందర్ రెడ్డి గారి సహకారంతో దామచర్ల నుంచి వీర్లపాలెం దాకా కూడా సాత్రం దాకా కూడా డబల్ రోడ్ వేయడం జరిగింది. అంటే అభివృద్ధికి ఇవన్నీ కూడా అభివృద్ధికి కార్యక్రమాలు కావా మీరు ఒకసారి ఆలోచించి. వీటితో పాటుగా మన అడిదేలిపల్లి దగ్గర పుష్కర్ ఘాట్ ఒకటి నిర్మాణం చేసినాం. ఇప్పుడు కూడా దేవుడి కంటే అందరూ కూడా దేవుడి గారికి పూజలు చేసుకోవాలని ఇంకేమైనా ఇబ్బంది లేకుండా అక్కడ కూడా పుష్కర్ ఘాట్ ఒకటి ఏర్పాటు చేసినాం. తర్వాత ముదిమానికంలో కూడా పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేసినాం. దాంతోపాటుగా వాడపల్లిలో కూడా 4-5 ఘాట్లు ఉండే ఇంకా 4-5 ఘాట్లు ఏర్పాటు చేసి అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ ఇన్ని కార్యక్రమాలు చేసే నాయకుడిని కానివ్వండి, పార్టీని కానివ్వండి, వీడాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ ఇంకా ఎవరికైనా ఉందా అని చెప్పి మీరు ఆలోచన చేయండి. మీరు చెప్పిన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనకి రానున్న రోజులే జరిగితే ఇంకో 10 సంవత్సరాలు పడుతుందా? ఇవన్నీ కూడా 1-2 సంవత్సరాలలోనే కంప్లీట్ అయితే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లోపల దాదాపు నేను అనుకుంటున్నా 1-1.5 సంవత్సరాల్లో ఈ ఎలక్ట్రికేషన్లు అన్నీ కూడా వచ్చేసి మళ్ళీ మీరు సంవత్సరాలు అంటే పంటలు పడతాయి తప్ప మళ్ళీ సంవత్సరాల కోసం లిఫ్ట్ల కోసం ఎదురు చేసే అవసరం ఆ పరిస్థితి రాదు. దీంతోపాటు వీటన్నిటికంటే కూడా ఇంకా అన్నిటికంటే కూడా ముఖ్యమైనది లిఫ్ట్లు మనకు ఫస్ట్ అంశంగా తీసుకున్నప్పుడు, రెండో అంశం మన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ రావడానికి కూడా మన పెద్దల భాస్కర్ రావు గారు
ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంత పెద్ద ప్రాజెక్టు ఇస్తున్నాయా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నవి ఏ లాభం అంటే, పెద్దల భాస్కర్ గారు మా జనం మా మండలం మా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే నాకు పార్టీ ముఖ్యంగా నాకు అభివృద్ధి ముఖ్యమని చెప్పి యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఇస్తాను మరుక్షణమే జనం కోసమే నేను ఉన్నానని చెప్పి అందరితో మా మండల నాయకత్వం కానివ్వండి నియోజకవర్గ నాయకత్వం అందరితో మాట్లాడి ఇమీడియట్గా అప్పటికప్పుడే ఆలోచన చేసి పెద్దలు మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఆంధ్రం కూడా అరెస్ట్ టీఆర్ఎస్ పర్లేదు చేయడం. ఆ రోజు నుంచి మళ్ళీ ఎనిమిది తిరిగి చూడలేదు మనం ఇప్పుడు దాకా ఏ పార్టీలో ఉన్నాం ఏం చేసినాం అనేది కాదు. మనం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం మనం అభివృద్ధి చేయాలి ఇచ్చిన మాట కట్టుబాటు కావాలి మనం నమ్ముకున్న జనానికి మేలు చేయాలి ముఖ్యంగా గిరిజన సోదరులు అందరినీ కూడా మనం మంచిగా పైకి తీసుకురావాలి వాళ్ళందరూ కూడా మంచి పంటలు పండాలంటే మనం లిఫ్ట్లు కావాలని చెప్పి దాంతోపాటు యువత అందరూ కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడకుండా రానున్న సంవత్సరాల కాలంలో చదువుకున్న ప్రతి పిల్లవానికి ముఖ్యంగా దామచర్ల వీర్లపాలెం అంటే వీర్లపాలెం పవర్ ప్రాజెక్ట్ విలేజే వీర్లపాలెం నర్సాపురం తర్వాత తిమ్మాపురం ఇర్కిగూడెం తాళవీరప్పగూడెం ఈ ఊర్లన్నీ కూడా ఫస్ట్ ప్రాధాన్యతలు పెట్టుకొని తర్వాత కూడా మండలంలో ఉన్న అన్ని ఊళ్ళల్లో కూడా యువతకు తప్పకుండా కూడా పవర్ ప్రాజెక్టులో ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో నేను మండల ప్రెసిడెంట్గా ఆ ప్రాజెక్ట్ మా ఊర్లోనే ఉంటుంది కాబట్టి నేను ముందుంటాను పెద్దల సహకారంతో మన మంత్రి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దల భాస్కర్ రావు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు తర్వాత సుఖేంద్ర రెడ్డి సలహాలు సూచనలు తీసుకొని ఆ ప్రాజెక్టులో వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ఎవరికి ఏ రకంగా చదువును బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి లేదు ఆ ఊళ్ళల్లో ఉన్న పొలాలు పోయిన మొదలుకుంటా కప్పురతండ లేకుంటే నర్సాపురం తాళవీరప్పగూడెం సాత్తండ దుబ్బతండ ఇట్లా కొన్ని ఊరు తండలలో ఉన్న వాళ్ళకి చదువు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు మనకి ఇచ్చిన ఒప్పందం ప్రకారం తప్పకుండా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇప్పించి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేయడానికి తప్పకుండా ముందుంటాం. దాంతోపాటుగా ఇవాళ ఆర్ఆర్ఎన్ సెంటర్ అని చెప్పి నర్సాపురం ఊరుబేట శాంతినగర్ గ్రామ పంచాయతీ సపరేట్ ఏర్పాటు చేసాం అందులో కూడా మా మొదలుకుంట కప్పురతండ వాళ్ళకి మంచి బ్రహ్మాండమైన రోడ్లు వేసినాం కడతా ఉన్నారు కాంట్రాక్టర్ కడతా ఉన్నారు తర్వాత డ్రైనేజ్లు కూడా కట్టినారు వాళ్ళకు కూడా దాదాపు 176 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇప్పించడానికి కూడా ఎమ్మెల్యే గారు నేను ఆ ఊరు సర్పంచ్ గారు మేమంతా కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది కూడా నడుస్తూ ఉంది వాళ్ళకు కూడా 176 ఇళ్ళు కడితే మీరు 176 డబల్ బెడ్రూమ్లు ఒక చోట కట్టి ఆ ఊరు ఆ తండ్రులు ఉన్న వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కూడా మళ్ళీ హ్యాపీగా దగ్గరే ప్రాజెక్ట్ దగ్గర ఉంటేనే వాళ్ళకి ఆ ఊరు వాళ్ళకి లాభం జరుగుతుందని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలను కూడా పెద్దల భాస్కర్ గారి నాయకత్వంలో మేము చేస్తూ ఉన్నాం. దాంతో మేము నేను ముందుండి ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ది లస్సీ డే జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్. మా వద్ద లస్సీ మిల్క్ షేక్ కోల్డ్ కాఫీ జ్యూస్ మరియు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ లభించును. మా అడ్రస్ వాణిమహల్ ఎదురు వీధి కాకతీయ స్కూల్ దగ్గర అశోక్ నగర్ మిర్యాలగూడ. ఫోన్ నంబర్ 9000333380. పరిశ్రమలలో రానున్న విద్యుత్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అందులో ఉద్యోగాలు స్థానిక వాళ్ళకి కల్పిస్తామని చెప్తున్నారు. గతంలో మనకి చూసుకుంటే మన సిమెంట్ ఫ్యాక్టరీస్ అయితే మిగతా పరిశ్రమలు అయితే అప్పుడు ఓపెనింగ్ టైంలో కూడా స్థానిక వాళ్ళకే మనకి ప్రియారిటీ ఇస్తామని చెప్తున్నారు. కానీ రోజులు గడిచిన తర్వాత ఆ ప్రియారిటీ అనేది పక్కన పెట్టారు, నోటి మాటల పక్కన పక్కన పెట్టి బయట వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటిది ఏమైనా జరుగుతుంది మళ్ళీ అంటే ఇప్పుడు కొత్త కొత్తగా రాను తీసుకోవట్లేదు కానీ వాడపల్లి ఫ్యాక్టరీలో లోకల్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ రావడం వల్ల వాడపల్లి కూడా డెవలప్ అయింది. సరే అందరికి ఉద్యోగాలంటే కొంతమందికి ఇబ్బంది పెట్టవచ్చు కానీ ఈ ఆ రోజున్న పరిస్థితి వేరు, ఈ రోజున్న పరిస్థితి వేరు, ఆ రోజున్న నాయకత్వాలు వేరు, ఇవాళ ఉన్న నాయకత్వాలు వేరు. జనంలో కూడా అవేర్నెస్ పెరిగింది ఎందుకంటే ఇచ్చిన మాట తప్పితే జనం ఊరుకునే పరిస్థితి లేదు. జనం పక్కన మేము ఉంటాం, జనం పక్కన వాళ్ళకి ఇచ్చిన మాట నెరవేరే వరకు ఎంత పోరాటం కానీ అధికార పార్టీలో ఉన్నా తప్పకుండా వాళ్ళ పక్కన ఎంత పోరాటం చేస్తాం, అధికార పార్టీ ఉన్నామని చెప్పి వాళ్ళని అన్యాయం చేస్తామని మేము ముందు ఉన్నాం, జనం పక్కనే ఉంటాం. ఇప్పుడు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీడీసీగా గెలుపొందారు, చివరికి ఎంపీపీగా మీకు అవకాశం వచ్చినా కానీ అది చేజారిపోయింది, దీని గురించి మీరేమంటారు? అంటే ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు సమీకరణలో నేను పెద్దల వీరకోటిరెడ్డి గారు కూడా ఎంపీడీసీ కావడం జరిగింది. మేమిద్దరం కూడా ఎంపీపీ కావాలన్న క్రమంలో మా మిత్రుడే ఆ రోజున ఎంపీపీ అయిన శంకర్ నాయక్ కూడా అందరం కలిసి ముగ్గురం కూడా ప్రయత్నం చేసిన సందర్భంలో అది ఒక 2 రోజులు దాదాపుగా చర్చ జరిగి అప్పుడున్న పరిస్థితులలో ఎప్పుడు కూడా దీంట్లో ఏంటంటే ఒకటే ఎప్పుడు కూడా నాయకత్వానికి విధేయంగా ఉంటాం కాబట్టి వీళ్ళతోటి మనం అంటే మాకు ఎక్కడ కూడా పదవి చేయలేదనే తప్ప ఎక్కడ కూడా మా గౌరవాన్ని కానీ మా మర్యాదను కానీ ఎక్కడ కూడా తక్కువ చేయాలి. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ నాయకత్వం కానీ ఎంపీపీగా న్యాయంగా అయితే కావాల్సి ఉండే అయ్యేది కూడా ఉండే మధ్యలో చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అది కూడా వీలు కాని పరిస్థితి వచ్చింది. అయితే కూడా మేము కూడా పెద్ద పదవి రాలేదు అని అన్నీ కూడా బాధపడలే. కానీ ఎందుకు కాలేదు అంటే వీరకొట్టెడి గారు ఒక పక్క నేను ఒక పక్క ఇట్లా కాంపిటీషన్లో ఇబ్బంది పడ్డ పరిస్థితులలో ఇక ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకుంటున్నారు, పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఆ క్షణమే మర్చిపోయి మనం ఎంపీ పైన కాలేదనేది కాకుండా మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు నుంచే మనం అభివృద్ధి
మా వీళ్ళపాలని కానివ్వండి, పక్క ఊళ్ళని కానీ మనం మన వంతుకు ఏం చేయాలి చేసుకుంటా పోతున్నాం. ఎన్నడూ కూడా ఎంపీపీ కాలేదనే బాధ కానీ ఇప్పుడు కానీ ఈరోజు మనలో లేదు. ఉమ్మడి దామచర్లో మనకి ఎంపీపీలు కానీ జడ్పీటీసీ కానీ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఏ పని చేయాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలంటారు, దానికి ఏమంటారు? అంటే పర్మిషన్ అనేది ఏం కాదు, పార్టీ హైకమాండ్ దగ్గర పార్టీలో ఏ పని చేయాలనేది ఆ గ్రామానికి ఉన్న మౌలిక వసతులు కానివ్వండి, ఆ గ్రామంలో ఉన్న ప్రజల కోరిక కానివ్వండి, అన్నిటిమైన ప్రతి ఊర్లో ప్రతి తండలో అన్ని ఊర్లలో కూడా మా కూడా ఆ ఊర్లో విషయాల మీద అవగాహన ఉంటుంది. అట్లని మేము ఆర్డర్ ఏం చేయం, ప్రతి సర్పంచ్కి ప్రతి ఎంపీడీసీకి ప్రతి వార్డు మెంబర్కి వాళ్ళకి ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది. కాకుండా మనకున్న అంటే అవసరాలు ఏంది, మనకు వచ్చిన పరిస్థితులు ఏంది, దేన్ని ముందలు చేయాలనే విషయంలో ఒకరికొకరు చర్చ చేసుకుంటాం, ఒకరికొకరు సలహాలు సూచనలు చేస్తాం తప్ప విధేయంగా మాత్రం అక్కడ ఉన్న సర్పంచులు ఎంపీపీలు జడ్పీటీసీ వాళ్ళకి వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళ మీద పెత్తనం చేయాలనో వాళ్ళ మీద అజమాయి చేయాలనో కాదు, కాకుండా మనకు నాలుగు అవసరాలు ఉన్నాయి, మనకు వచ్చిన రెండు అవకాశాలు వస్తే దాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఏది పెట్టుకుందాం అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి తండ్రిలో కూడా ఆ పద్ధతిలో పోతాం తప్ప నేను చెప్తేనే నారాయణ చెప్తేనే పనిచేయాలా లేకుంటే ఇంకోటి చేసి అట్లా ఉండదు. ఎమ్మెల్యే గారి దగ్గర ప్రతి మనిషికి ప్రతి కార్యకర్త కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మామూలు సామాన్యుడికి కానీ ఎప్పుడు చెప్తా ఉంటాడు పెద్దలు భాస్కరరావు గారు, ఎవరు కూడా మీ ఊళ్ళో ఉన్న ముఖ్యమైన వాళ్ళు పెద్దోళ్ళే రావాలని ఏం లేదు, మీ ఊళ్ళో నిజంగా ఇబ్బంది ఉంటే నిజంగా కార్యక్రమాలలో ఏమైనా ఆయన ఉంటే ఏమని చేయాల్సి తప్పకుండా చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దీనికి నేను ఏకీభవించను, తప్పకుండా ఊళ్ళో అభివృద్ధి కావడానికి మా సలహాలు సూచనలు ఇస్తాం, ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ప్రతి ఊళ్ళో ఒక ప్రణాళిక ఉంది, ఈ సంవత్సరాలు ఏం చేయాలి ఈ సంవత్సరంలో ఏం చేయాలి అనేది, దాంట్లో మన పాత్ర ఏమైనా ఉంటే మనం కూడా సలహాలు సూచనలు ఇస్తాం తప్ప వాళ్ళు ఆడ ఉన్న వాళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకుని పనిచేసుకునేంత నాయకత్వం అందరి కూడా సామర్థ్యత అందరు కూడా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి గెలిచిన ఎంపీటీసీలు అయితే సర్పంచ్లు అయితే అభివృద్ధికి అంటూ చెప్తున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా గెలిచారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? లాంగ్ రన్లో దాదాపుగా ఒక 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్గా, మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపుగా ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది టీఆర్ఎస్ పార్టీకి వచ్చి. కాబట్టి అక్కడో ఇక్కడో కొంత నాయకత్వం మీద కానీ లేకుంటే ఇంత లాంగ్ రన్లో ఉన్న నాయకత్వం మీద ఊళ్ళో ఉన్న 100 మంది 100 కోరికలు మనం తీర్చే పరిస్థితి ఉండదు, నేను ఏ నాయకుడు చేయలేడు కాబట్టి అక్కడెక్కడో జరిగిపోతుంది. సరే అయినా కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడే ఈ టైంలో సమయం సరైనది కూడా కాదు, కానీ తప్పకుండా ఏంటంటే గెలుపుకోవడం సహజం, గెలిచినా ఓడినా ఏ ఊరికి మన అవసరం ఉన్నది ఏ ఊరిలో ఏం చేయాలని చెప్పి మన ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారం తప్పకుండా ప్రతి ఊర్లో కూడా ఈ పార్టీ ఆ పార్టీ విధేయం లేకుండా అన్ని ఊళ్ళల్లో అన్ని తండాల్లో కూడా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము పాత్ర పోషిస్తున్నాం. అవసరం ఉన్న చోట అవతల వాళ్ళు కూడా సలహా సూచనలు అడితే కూడా సలహా సూచనలు చెప్తుంటాం, మాకు కూడా ఏమైనా అవసరం ఉంటే దగ్గర సలహా సూచనలు తీసుకుంటాం. కానీ ఈ పార్టీ ఆ పార్టీ లేదు, ఎవరన్నా పార్టీకే మేము విధేయంగా ఉంటాం, మేము పార్టీకి కాలకుండా ఉంటాం, మీ అవసరం మాకు లేదంటే మనకు దానికి అభ్యంతరం కూడా ఏం లేదు. కానీ ఎవరి మీద కూడా మనం బలవంతంగా వాళ్ళ మీద ఉద్యోగం కూడా ఏం లేదు, ఎవరికున్న అవకాశం ఎవరికున్న విధులు ఎవరికున్న నిధులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం. ఉమ్మడి దామచర్ల మండలం మనకి కాంగ్రెస్ అంటే కంచుకోటగా ఉండేది, అలాంటిది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కంచుకోటలాగా ఎలా మార్చారు? అంటే వాస్తవం మీరు చెప్పింది, గతంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోట కానీ ఈ రోజున్న పరిస్థితులలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేకుంటే ఆ రోజు మన భాస్కరరావు గారు సుఖేందరెడ్డి గారి నాయకత్వంలో దామచర్ల ఉన్న దాదాపుగా అందరు సర్పంచులు అందరు ఎంపీడీసీలు ఆ రోజున్న ఎంపీపీ జడ్పీటీసీ అందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత ఒక నెల రెండు నెలలు ఒకరిద్దరు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినారు. సరే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయినారు వాళ్ళ వ్యక్తిగత విషయం, అది మనం ఏం మాట్లాడే విషయం కాదు. కానీ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి, అభివృద్ధి జరగాలంటే భాస్కర్ గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఆలోచనతో మండలం ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకు కావాలి పని మనకు ఇప్పుడు దాకా, ఎందుకంటే గతంలో మనం ఉమ్మడి పాలకులతోటి ఎన్నడూ కూడా ఒకవేళ ఆ పార్టీలో ఉన్న నాయకులు ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్న బ్రహ్మాండమైన నాయకులు ఉండొచ్చు, రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్న వాళ్ళ నాయకులతో ఉన్నది, కానీ వాళ్ళకు కూడా ఆ రోజున్న పరిస్థితులలో ఫ్రీ హ్యాండ్ లేక వాళ్ళు చేయాలనుకున్న కార్యక్రమాలు కూడా కొన్నిటిని పూర్తి స్థాయిలో చేయలేక కొంత వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉన్న పరిస్థితులలో ఇప్పుడు మన రాష్ట్రం మనకు ఏర్పాటైంది. ఈరోజు మనం ఈ పార్టీలో ఉండి ఈ రాష్ట్రంలో మనకు వచ్చిన అవకాశాన్ని, ఎందుకంటే గతంలో మీకు కూడా తెలుసు ఎన్నో పార్టీలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, మేము కూడా అన్ని పార్టీలలో పనిచేసినాం గతంలో కూడా ప్రజాప్రతినిధిని, అయితే కూడా 500 ఉన్న జనాభాని గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి గతంలో అన్ని పార్టీలు చెప్పినాయి, తెలుగుదేశం పార్టీ చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్పింది, కానీ ఎవ్వరు కూడా చేయలేదు. ఆ చేసిన ఘనత కూడా ఎవరికి ఉన్నది మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉంది. అందులో కూడా మన దామచర్ల మండలం మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఈ మండల ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు పంపించి అసెంబ్లీకి పంపించే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలా కోరిక చిరకార కోరిక సపరేట్ గ్రామ పంచాయతీలు కావాలని, అట్లాంటి అవకాశం వస్తే ఎవరు కూడా అడగకుండానే, ఎందుకంటే అక్కడ ఉన్న మండలంలో ఉన్న నాయకత్వం అందరితో మాట్లాడి అతను నేను ఒక్కడే కాకుండా పెద్దలు భాస్కర్ గారు సలహా తీసుకొని
రామచంద్ర మండలంలో ఉన్న అందరు నాయకులతో మాట్లాడి ఏ తండాన్ని సపరేట్ చేయాలి, ఏ తండా ఏ తండ కలిసి ఉంటే సరిపోతుంది అని ఇట్లా వచ్చిన అవకాశాలలో 100% అంటే ఒక 90% బీసీలు ఉన్న మన గాంధీనగర్ కూడా సపరేట్ గ్రామ పంచాయతీ చేసాం. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత, ఇంత అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్న తర్వాత ఇట్లా మనకున్న కోరిక అయింది, మనకు పనిచేసే నాయకుడు కావాలి, ఎవరుకున్నా మనకు పనిచేసే పార్టీ కావాలి, మన పార్టీ కూడా ఏం కాదు, మన అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళు అంటున్నా అని చెప్పి మామూలు ఊర్లో జనం కానీ నాయకులు కానీ మనం కానీ ఆలోచన చేస్తాం. ఇవన్నీ అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయి, ఇంకా కూడా జరిగేటట్టు కూడా అవకాశాలు కనపడతా ఉన్నాయి. మన కళ్ళ ముందు ఉన్న అవకాశం వదిలిపెట్టి ఏదో జరగదని పెట్టుకొని మనం ఇంకా భ్రమలు ఎన్నుకున్నాలని చెప్పి జనం ఎక్కడికక్కడ రియలైజ్ అయ్యి వారి ఆలోచనలతోటి జనంలో వచ్చిన మార్పు ఇదంతా కూడా. ఎందుకంటే ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకో పార్టీ గెలవని కూడా చాలా ఉన్నాయి. అట్లాంటి ఊళ్ళల్లో కూడా 100% దాదాపు ఒక 80% ఉన్న ఊళ్ళో ఉన్న పరిస్థితులలో ఒక సైడ్ నుండి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి బంపర్ మెజార్టీ ఇచ్చారు, భాస్కర్ గారి నాయకత్వాన్ని బలపరిచారు. మాకు అందరూ కూడా భాస్కర్ గారి నాయకత్వం కావాలి, పెద్దలు భాస్కర్ గారి నాయకత్వంలో పనిచేస్తేనే మన ఊళ్ళో అభివృద్ధి అయితే మనకున్న కోరికలు కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మన ఊళ్ళో అభివృద్ధి కానీ ఏం జరుగుతాయని చెప్పి వారికి కలిగించిన విశ్వాసం భాస్కర్ గారి మీద ఉన్న నమ్మకంతో అంతా కూడా మనం టీఆర్ఎస్ పార్టీకి మారి. గత ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు మనకి టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. కొన్ని మెయిన్ మెయిన్ ఏదైతే గ్రామ పంచాయతీ ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అక్కడ ఎందుకు మిస్ అయినట్టు మీరు అంటే అక్కడ ఒక్కొక్కసారి ఏంటంటే పని ఒత్తిడి వల్ల కానివ్వండి, లేకుంటే దీర్ఘకాలికంగా రాజకీయాల్లో ఉన్న నాయకత్వం మీద కానివ్వండి, కొత్త ఒక్కసారి మార్పులు చేర్పులు ప్రజలు కోరుకుంటారు. తర్వాత ఎమ్మటే వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు జరిగిన ఎంపీడీ ఎలక్షన్ వరకు అమ్మ పొరపాటు జరిగిందని చెప్పి వాళ్ళే గ్రహించి ఏదైతే తప్పుడు ఆలోచన చేసాం, మనం చేసిన నిర్ణయం చాలా తప్పు అని తప్పకుండా మళ్ళీ మేము కూడా మేంటే ఉంటామని చెప్పి జనమే రియలైజ్ అయ్యి మళ్ళీ అంతకంత మద్దతు ఇచ్చారు. కాబట్టి ఒక్కోసారి కొంచెం దీర్ఘకాలికంగా నాయకత్వం మీద కొంచెం, ఎందుకంటే మన ఇంట్లో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి, మన ఇంట్లో కూడా పెత్తనం చేసే వాళ్ళ మీద ఇంట్లో ఉన్న అందరూ కూడా కొంత అప్పుడప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ కూడా సర్దుబాటు చేసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గెలుపుకోవటం సహజం. అట్లని మనం ఎవరి మీద కూడా కక్షలు ఇంకా కాకపోయాలి అట్లాంటివి ఏమి లేవు. ఇక్కడ ఎవరు గెలిచినా అభివృద్ధి కావాలి, అభివృద్ధి చేస్తామంటే మా వంతు మేము సహకరిస్తాం. పెద్ద ఊర చిన్న ఊర అని కాదు, ఎందుకంటే 48 గ్రామ పంచాయతీలని అభివృద్ధి దేశంలో నడిపినే మండల పార్టీగా నా బాధ్యత. 2 మండలాలు కూడా నేను చూస్తూ ఉంటాను. సరే అక్కడ ఎంపీపీ జడ్పీటీసీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అక్కడ ఇంకా మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, లేకుంటే అక్కడ ఇట్లా రకరకాలుగా మన తావచల్లో కూడా ఒకరి ముఖ్యమైన పెద్ద మనుషులు అందరం కూడా ఒకళ్ళకు ఒకళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టుకొని ఆలోచన చేసుకుని ఏం చేద్దాం. మనకి ఇప్పుడు ఒకసారి ఏదైనా అంటే మీరు చెప్తున్నట్టుగా మనకి ఇప్పుడు ఒక 50 లక్షలు మనకి ఎమ్మెల్యే గారు ఇస్తా అని చెప్పినారు అనుకోండి, 50 లక్షలతో ఎక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్లతోటి ఎంపీటీసీతోటి పాత ఎంపీపీలతోటి మాజీ ఎంపీపీలు జడ్పీటీసీలు ఇంకా ఏ పదవి చేయకుండా చాలా ముఖ్యమైన వాళ్ళు ఊళ్ళో ఉంటారు, వాళ్ళందరూ సలహాలు తీసుకొని మన ఊళ్ళో ఉన్న ఇబ్బంది లేదని చెప్పి అట్లా చేసుకుంటూ పోతాం. కాబట్టి గెలిపోవటం సహజం, ఏదన్నా కొంచెం ఒకటారా మిస్ అయినా మళ్ళీ అంతకంటే రివెంజ్ మళ్ళీ అదే జనం తీర్పించారు కాబట్టి మేము దాన్ని సీరియస్ గేమ్ తీసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఇప్పుడు మనకి ఉమ్మడి దామర్చల మండలంలో ఏకపక్షంగా అయితే మనకి 14 సీట్లు అయితే ఉన్నాయో 12 సీట్లు గెలుచుకోవడం, మళ్ళీ అడుగుదలపల్లి 5 సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈ ఏకపక్షంగా రావడానికి కారణం ఏంటి? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా ఒకళ్ళ ఏదో కోపతాపం జరిగి కొంచెం పొరపాటు జరిగిందని మళ్ళీ జనంలో కూడా రియలైజ్ చేసి మనం తప్పు చేసినాం అని చెప్పి వాళ్ళే కసితోటి తప్పకుండా ఉండదని కూడా భాస్కర్ గారి నాయకత్వానికి ఉండాలి, కేసీఆర్ గారి పార్టీకే మనం మద్దతు ఇవ్వాలని చెప్పి వారు జనం. ఎందుకంటే ఒక్కోసారి ఏదన్నా కొంచెం ఒక్కోసారి 4 సార్లు 4 మాటలు చెప్తే సార్ ఇంకోసారి ఏమైనా పొరపాటు జరిగిందా అని వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యి గెలిపించిందంటే మీరు ఒకసారి టీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందో ఆలోచించండి. గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, నేను కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కానీ దాదాపు నేను 15 సంవత్సరాలు ఎప్పుడు కూడా దామచర్లో అప్పట్లో 15 ఎంపీడీసీలు ఉండేది, 14 ఉండేది ఫస్ట్ నేను ఎంపీడీసీ, తర్వాత ఇంకోసారి 15 అయినాయి. అయినప్పుడు కూడా మేము 9-10 మొట్టమొదటిగా ఎంపీపీ కావడానికి సరిపోయే వచ్చినాయి కానీ ఏకపక్షంగా ఎప్పుడు కూడా రాలి. అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు పోయిన 5 సంవత్సరాలు కానివ్వండి, ఈ సంవత్సరం కానీ జరిగే అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నమ్మకం, కేసీఆర్ గారి మీద ఉన్న విశ్వాసం, జగదీష్ రెడ్డి గారి మీద నమ్మకం, సుఖేందర్ రెడ్డి గారి మీద ఉన్న విశ్వాసంతో అంటే ఎన్నిటిని ఆలోచన చేసి మనం ఇప్పుడు మన ఓటు తీసుకుపోయి వేరే పార్టీకి వేస్తే కూడా అది వృధా అవుతుంది అని ఆయన ఇప్పటికే చిన్న పొరపాటు చేసినామని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళే ఆలోచన చేసుకొని కొంచెం వాళ్ళు రియలైజ్ అయ్యారని చెప్పి నేను భావిస్తా ఉన్నా. తప్పకుండా వాళ్ళ మా మీద పెట్టిన బాధ్యతను కానీ వాళ్ళ మీద మాకున్న విశ్వాసాన్ని కానీ మేము తప్పకుండా ఒమ్ము చేయకుండా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి ఇంకా రానున్న 4 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కానివ్వండి, మండల పరిషత్ ఎలక్షన్ కానివ్వండి, ఎక్కడ కూడా ఇంకో పార్టీ జెండా లేకుండా మొత్తం టీఆర్ఎస్ పార్టీ, దామచర్ల అడిగిరిపల్లి మండలాలు టీఆర్ఎస్ పార్టీ, భాస్కరరావు పార్టీ, భాస్కరరావే టీఆర్ఎస్, టీఆర్ఎస్ భాస్కరరావు, కేసీఆర్ఏ భాస్కరరావు, భాస్కరరావు కేసీఆర్ అనే రద్దు చేస్తామని చెప్పి మాకు విశ్వాసం ఉంది. నేను తప్పకుండా ఆ మాటను నేను నెరవేర్చుకుంటామని చెప్పి నా విశ్వాసం ఉంది. ఒక దశలో చూసుకుంటే మనకి మార్కెట్ చైర్మన్గా దుర్గంపూటి నారాయణ రెడ్డి పేరు వినిపించదు, చివరికి క్లైమాక్స్ వచ్చి తెర మీదకి వచ్చేసరికి పేరు మార్పింది, దీన్ని మీరేమంటారు? అంటే పదవులు అనేది
మనకు అర్హత ఉన్నది లేదనేది కాదు. సరే జనానికి కోరిక కూడా ఉంటుంది మళ్ళీ నాయన అయితే బాగుండని, కానీ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యే గారి ఆలోచన, మంత్రి గారి ఆలోచన, పెద్దలు సుఖేందర్ గారి ఆలోచనతో పార్టీ నాయకత్వం మేమందరం కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి విషయం మీద చర్చ చేసి సరే ఈసారికి ఈయనైతే మంచిగా ఉంటుందేమో ఇంకొక ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు ఆలోచన చేద్దామని చెప్పిన క్రమంలో సరే ఆ నాయకత్వం ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి కూడా చెప్పేదాన్ని, నాయకత్వానికి ఎప్పుడు కూడా మనం విధేయంగా ఉంటాం. నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలని నేను ఒకరోజు కూడా అడగలే, అడగను కూడా. పార్టీ ఏ నిర్ణయం చేస్తే, నాయకుడు ఏ నిర్ణయం చేస్తే ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎంపీ కానీ వాళ్ళు ఇచ్చిన నిర్ణయాన్ని మనం తప్పకుండా తూచా తప్పకుండా అమలు చేస్తాం. వాళ్ళు చెప్పే ఆర్డరే మనకు ఆర్డర్ తప్ప మన వ్యక్తిగతంగా ఆ పదవి వస్తుందా రాదా అన్న పదవి లేకుండా పని అట్లాంటి ఆలోచన లేదు. కానీ సరే పదవులు అనేది అర్హత ఉంటుంది, చాలా మంది కూడా అర్హత కానీ ఉన్నది ఒకటే చైర్మన్ కాబట్టి ఒకరికి వస్తుంది కాబట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు ఇంకా మనకంటే అర్హత ఉన్నది కూడా ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళకి వస్తాం, టైం వచ్చినప్పుడు వస్తుంది, దేనికి ఏది వచ్చినా హ్యాపీగానే స్వీకరించాలి. నా ఉద్దేశం మీ ప్రాంతంలో విద్యుత్ ధర్మల ప్లాంట్, యాదాద్రి విద్యుత్ ధర్మ ప్లాంట్ వస్తుంది, దాంట్లో చాలామంది గిరిజనులు భూమిని కోల్పోయారు, దానికి కోల్పోయిన వాళ్ళకి పరిహారం అందిందా? లేదు, దాదాపుగా 99% పైసలు అందరూ కూడా వచ్చాయి. ఇంకేదన్నా కొంచెం ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయంటే, మిస్టేక్స్ మీన్స్ ఏంటంటే ఏదన్నా అప్పుడు తండ్రి పేరు అంటే కొడుకు పేరు, కొడుకు పేరు తండ్రి పేరు తప్ప దాంట్లో ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా తప్పకుండా భూమి పోయిన ప్రతి వాడికి కూడా ఒక ఇంచు భూమి కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉండి భూమి పోయిట తప్పకుండా పైరేపిస్తాం. వాళ్ళంటే మేము ఉండి పైరేపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మళ్ళీ కూడా వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తూ ఉన్నారు, అధికారులు కూడా వచ్చి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు తప్పకుండా. ఇంకేమైనా 4-3% ఆడపల్లి ఏడోకలు వ్యక్తులు ఉంటే కూడా అచ్చం గిరిజనలే కాదు, ఎస్సీలు కూడా తాళేరు కూడా కొంతమంది ఉన్నారు, తర్వాత కొంతమంది ముజరాలు కూడా ఉన్నారు, నర్సాపురపూర్లు ఇట్లా రకరకాలు ఉన్నారు. వాళ్ళందరికీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఆడోకళ్ళు ఏమైనా మధ్యలో ఏమైనా మిస్ అయ్యంటే తప్పకుండా ఏమైనా చెక్ చేసి వాళ్ళు పైసలు ఇప్పించేస్తుంటాం, మా పాత్ర మేము పోషిస్తాం, తప్పకుండా ఇప్పించేస్తాం, ఇప్పిస్తామనే విశ్వాసం కూడా ఉన్నది. భూములు కోల్పోయిన వాళ్ళకి ల్యాండ్ లూజర్ పట్టాలి వాళ్ళు, అలాంటిది ఇంతవరకు ఇవ్వలేదు, దాన్ని మీరే ఉంటారు. అంటే ల్యాండ్ లూజర్ అనేది వాళ్ళు మన ఆర్డీఓ ఆఫీస్లో భద్రపరిచినారు. ఆ రోజు పోయిన మన ఆర్డీఓ కిషన్ రావు గారు ఉన్నప్పుడే ఎవరికి భూమి పోయింది ఎవరు పోలేదని చెప్పి ఆ 7 డేస్ వీడియోలు తీసి అందరిని కూడా అంటే ఎవరెవరు భూమి పోయింది ఎవరోజు పోలేదని చెప్పి ఒక రికార్డ్ తయారు చేసి ఉన్నది వాళ్ళందరి దగ్గర. అయితే ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు కూడా మేము కూడా ఈ మధ్యకాలంలో సర్టిఫికెట్ ఇస్తాం. అయితే ఇంకా ప్రాజెక్టులో ఇంకా కొంచెం టైం పడుతుంది, వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి. ఇప్పుడు అంతా కాంట్రాక్ట్లే పనిచేస్తారు, కాంట్రాక్టర్ దగ్గర మామూలు వాళ్ళ దగ్గర సూపర్వైజింగ్ డైలీ వేజ్ అట్లాంటి పనులు జరుగుతున్నాయి. కానీ కంపెనీ వాళ్ళు రిక్రూట్ చేసుకునే లోపల ఎవరికి కూడా ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్లో ఇబ్బంది రాకుండా ప్రతి వాళ్ళకు ల్యాండ్ లూజర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి రెవెన్యూ వాళ్ళు సజెషన్. ఇక అదంతా ఆర్డీఓ గారు వాళ్ళ మన డిఏ బాలాజీ గారు కానీ లేకపోతే ఎంఆర్ఓ గారు వాళ్ళతో వాళ్ళ లెవెల్లో అయిన కూడా వెరీ క్లియర్ ఉన్నాయి, అందులో పెద్ద డౌట్ పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇదండి దామచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మన దుర్గంపూడి నారాయణ రెడ్డితో అంతా నిజమే చెప్తా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ది లస్సీ డే జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ షాప్. మా వద్ద లస్సీ, మిల్క్ షేక్, కోల్డ్ కాఫీ, జ్యూస్ మరియు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ లభించింది. మా అడ్రస్ వాణిమహల్ ఎదురు వీధి కాకతీయ స్కూల్ దగ్గర, అశోక్ నగర్, మిర్యాలగూడ. ఫోన్ నంబర్ 9000330330.